పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ఆమె ప్రారంభించారు. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీట్ల విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఈ పొత్తులని తెలిపారు. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు, వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ సమస్యలకి వారు పరిష్కారాలు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయానికి పెద్దపీట వేసి దేశవ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 45,000 అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భం